అసలు నిజంగా ఈ వ్యాపార బిల్లుల్లో ఏముంది? ఇవి రైతులకు అత్యద్భుతాలు చేయబోతున్నాయా లేదంటే రైతుల్ని పూర్తిగా నాశనం చేయబోతున్నాయా? వీటిలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి క్లాజెస్ ఏంటి? ముఖ్యమైనటువంటి ప్రొవిజన్స్ ఏంటి? వాటికి ఉండేటువంటి లాభ నష్టాలు ఏంటి అనేది మనం పరిశీలించాలి. అలాంటి ప్రయత్నం ఈ రోజు చేద్దాం. ఈ చట్టాల్లో ఉన్నటువంటి లోటుపాట్లు కొంచెం లోతుగా మనం వెట్ని పరిశీలించి తర్కబద్ధంగా హేతుబద్ధంగా ఉన్నది ఉన్నట్టుగా మనం దాన్ని చూడగలిగినప్పుడు సరైనటువంటి అవగాహన మనం దాని మీద తెచ్చుకోగలుగుతాం. అలాంటి ప్రయత్నం ఇప్పుడు చేద్దాం. ఒకసారి ఏంటి మూడు చట్టాలు అనేది మనం పరిశీలిస్తే అందులో ఒకటి ఇదివరకే ఉన్నటువంటి ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ కి సంబంధించిన ఒక అమెండ్మెంట్. అది కాక కొత్తగా తెచ్చినటువంటి రెండు చట్టాలు ఏంటంటే ఒకటి ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, అలాగే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ 2020. ఈ మూడు చట్టాలకు సంబంధించినటువంటి మంచి చెడ్డలు ఏంటి, ఇందులో ఉన్నటువంటి అభ్యంతరకరమైనటువంటి పాయింట్స్ ఏంటి అనేది ఒకసారి గమనిద్దాం. సరే, చట్టాల పేర్లు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఈ మధ్య వచ్చే చట్టాల పేర్లు మరీ పెద్దగా ఉంటున్నాయి. కనీసం అది వరకు కొన్ని కొన్ని చట్టాలు సింపుల్గా ఉండేవి. కంపెనీస్ యాక్ట్ కంపెనీలకు సంబంధించింది, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ కాంట్రాక్ట్స్కి సంబంధించింది, అలాగే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఆదాయ పన్నుకి సంబంధించింది తెలిసిపోతుంది. అట్లాగే ఇది కూడా ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ అంటే నిత్యావసర సరుకులకు సంబంధించినటువంటి యాక్ట్ ఇది. కాకపోతే ఇది కొత్తగా చేసినటువంటి చట్టం కాదు. ఇప్పటికే చలామణిలో ఉన్నటువంటి 1955లో చేయబడినటువంటి ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్కి ఒక చిన్న అమెండ్మెంట్ మాత్రమే, అంటే సెక్షన్ 3కి జరిగినటువంటి ఒక సవరణ. ఏంటా సెక్షన్ 3 అనేది చూస్తే అది అధికంగా ఆహార ఉత్పత్తుల్ని నిత్యావసర సరుకుల్ని నిల్వ చేయడాన్ని నిషేధిస్తుంది. ఒకవేళ ఎవరైనా సరే అధికంగా నిల్వ చేసినట్లయితే వారి మీద చర్య తీసుకునేటటువంటి అధికారం ప్రభుత్వానికి కట్టబెడుతుంది. ఇప్పుడు ఆ సెక్షన్ 3 సబ్సెక్షన్ 1లో ఉన్నటువంటి ఆ రిస్ట్రిక్షన్కి ఒక అమెండ్మెంట్ సవరణ 1A ద్వారా చేయడం జరిగింది. ఇందులో ఏం చెప్తున్నారంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ సబ్సెక్షన్ 1, అంటే సబ్సెక్షన్ 1 ఆఫ్ సెక్షన్ 3 ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ 1955లో ఏముందో అదంతా పక్కన పెట్టండి, అది మర్చిపోండి, దాంతో సంబంధం లేకుండా ఇప్పుడు 1A కొత్తగా ఏం చెప్తుందంటే ఆహార ఉత్పత్తులు కానీ ధాన్యాలు పప్పుదినుసులు ఇంక్లూడింగ్ ఆలుగడ్డలు ఉల్లిగడ్డలు అలాగే ఆయిల్ సీడ్స్ వీటన్నిటికీ సంబంధించినటువంటి నిల్వలని నియంత్రించడం ప్రభుత్వం కేవలం అసాధారణమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే చేయబోతోంది. ఏంటి అసాధారణమైన పరిస్థితులు? ఎప్పుడైనా యుద్ధాలు వస్తేనో కరువు కాటకాలు సంభవిస్తేనో భయంకరంగా రేట్లు పెరిగిపోతేనో అలాగే న్యాచురల్ కెలామిటీస్ ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తేనో అప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఈ అధిక నిల్వల మీద నియంత్రణని చేస్తుంది, లేకపోతే చేయదు. అంటే ఎవరైనా నిత్యావసర వస్తువుల్ని ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు, కేంద్ర ప్రభుత్వం వాటి మీద నియంత్రణ చలాయించదు. అఫ్కోర్స్ అసాధారణమైన పరిస్థితుల్లో చలాయించవచ్చు, నార్మల్గా అయితే నియంత్రణ ఉండదు అని సెక్షన్ 1A ఇంట్రడ్యూస్ చేశారు. ఒక రకంగా ఇది పెద్దగా ప్రాబ్లం అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే ఇప్పుడు 1955లో ఆహార ధాన్యాల కొరత విపరీతంగా ఉన్నటువంటి రోజుల్లో అప్పటికే ఆ చట్టం అవసరం ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఆహార ధాన్యాల నిల్వలు మన దేశంలో విపరీతంగా పెరిగిపోయిన మాట వాస్తవం, ఎఫ్సిఐ గోడౌన్స్లో మూలుగుతున్నటువంటి మాట వాస్తవం. ఇలాంటి సమయంలో పాత చట్టాలకి అంతగా రిలవెన్స్ ఉండదు, దాన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని అనొచ్చు. కరెక్ట్ కూడా, నార్మల్గా ప్రతిరోజు కూడా ప్రభుత్వ నియంత్రణ ఎందుకు ఉండాలి? ఎప్పుడో అసాధారణమైన పరిస్థితుల్లో
ప్రభుత్వ నియంత్రణ ఉంది అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. లేకపోతే ప్రతిసారి నియంత్రణ చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది, దాన్ని మనం మార్కెట్ శక్తులకు వదిలేయచ్చు కదా అని అనుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అది పూర్తిగా తప్పుపట్టాల్సింది కూడా ఏం లేదు. కానీ ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇలాంటి నియంత్రణ ఏదైతే ప్రభుత్వం చేయడానికి భవిష్యత్తులో తన దగ్గర ఒక అధికారాన్ని పెట్టుకుందో, అది కూడా ఇలాంటి రెగ్యులేటింగ్ స్టాక్ లిమిట్ అనేటటువంటి ఆర్డర్ కూడా ఒక ప్రాసెసర్ కి వాల్యూ చైన్ పార్టిసిపెంట్ కి అప్లై అవదుట. ఈ రిస్ట్రిక్షన్ కూడా ఈ నియంత్రణ కూడా అప్లై అవదు, కొందరికి వర్తించదు. ఎవరు వారు? ఒక ప్రాసెసర్ గాని ఒక వాల్యూ చైన్ పార్టిసిపెంట్ గాని. కొత్తగా ఒక మాట పెట్టారు ఇక్కడ, వాల్యూ చైన్ పార్టిసిపెంట్ అనేది. సరే, ఎవరు వాల్యూ చైన్ పార్టిసిపెంట్ అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో ఏం చెప్పారంటే, ఎవరు వాల్యూ చైన్ పార్టిసిపెంట్ అంటే, ఎవరైతే వ్యవసాయ ఉత్పత్తుల్ని ప్రొడ్యూస్ చేయడం దగ్గర నుంచి ఫైనల్ గా వినియోగదారుడి దగ్గరికి చేర్చే వరకు మధ్యలో వాల్యూ యాడ్ చేస్తూ ఉంటారో, అందులో ఇంపార్టెంట్ గా రాశారు ఏమేమి ఉంటాయి అందులో అంటే, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, స్టోరేజ్, ట్రాన్స్పోర్ట్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఇవి చేసే వాళ్ళు వాల్యూ చైన్ పార్టిసిపెంట్స్ కిందకు వస్తారు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ని ఇన్ని రాశాం బాగానే ఉంది, ఫార్మర్ అని కూడా పెడితే సరిపోతుంది కదా. అంటే రైతు మాత్రం అధిక నిల్వలు చేసుకోకూడదు, మిగతా వాళ్ళందరూ చేసుకోవచ్చు. ఎప్పుడు? ఈవెన్ ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్సెస్లో కూడా మిగతా వాళ్ళని ప్రభుత్వం ఏ రకంగానూ నియంత్రించదు, కానీ రైతులు నియంత్రించే అధికారం ప్రభుత్వం దగ్గర ఇంకా ఉంటుంది. ఇదే రకమైనటువంటి డిస్క్రిమినేషన్ ఇది. అంటే ఎవరైతే పెద్ద పెద్ద బిజినెస్ కార్పొరేషన్స్ ఉంటాయో, వాళ్ళు కొన్ని లక్షల టన్నులని ఆహార ధాన్యాలని దాచుకున్నా, వాటిని నిల్వ ఉంచుకున్నా, వారి మీద ఏ రకమైనటువంటి నియంత్రణ ప్రభుత్వం చేయదు. అలాంటి అసాధారణమైన పరిస్థితుల్లో కూడా వారి మీద చేయదుట. ఇక్కడ డెఫినెట్గా డౌట్స్ వస్తాయి, సహజం. ఎందుకంటే ఇన్ని పేర్లు రాసినప్పుడు ఫార్మర్ అనే ఒకటి యాడ్ చేయడంలో ఎందుకు తప్పు లేదు? ఇప్పుడు రూల్ అనేది అప్లై అవుతుంది, అందరికీ అప్లై అవ్వాలి. రిస్ట్రిక్షన్ కానీ నియంత్రణ కానీ అప్లై అవుతుంది, అందరికీ అప్లై అవ్వాలి. ప్రాసెసర్స్ కి వాల్యూ చైన్ పార్టిసిపెంట్స్ కి అప్లై అవ్వదుట. రైతుకి అప్లై అవుతుందని అక్కడ రాయలా, ఇండైరెక్ట్గా అదే కదా. రైతు పేరు ఇందులో లేదు అంటే, అది తప్ప మిగిలిన లిస్ట్ అంతా మనం చెప్పుకుంటే, మిగిలిన వారందరికీ ఇచ్చినటువంటి బెనిఫిట్ రైతులకి ఇవ్వటం లేదు అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఏ రకంగా ఆహ్వానించదగింది? ఇప్పుడు ఇంకొక చట్టం గురించి చూద్దాం. దాని పేరు చాలా పెద్దది, ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్, ఫపాఫ్సాన్ అని షార్ట్ కట్ లో పిలవచ్చు. సింపుల్గా చెప్పాలంటే కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ ఇది. అంటే ఒక స్పాన్సర్ మరియు ఒక ఫార్మర్, రైతు ఇంకొక స్పాన్సర్, ఇద్దరికి మధ్య జరిగేటటువంటి ఒక అగ్రిమెంట్. రైతు పంట పండిస్తాడు, ఆ స్పాన్సర్ అనేవాడు వచ్చి ఆ పంటను కొంటాడు. ఇది మామూలుగా జరిగేదే కదా, కొత్త ఉంది ఇందులో అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో రైతుకిను స్పాన్సర్కి మధ్య, ఇది పంట పండిన తర్వాత కాదు, పంట వేయక ముందే ఈ అగ్రిమెంట్ జరగచ్చు. పంట పండిన తర్వాత ఆ అగ్రిమెంట్ ఫుల్ఫిల్ అవుతుంది. ఎలా అంటే, రైతు తన ఉత్పత్తిని స్పాన్సర్కి అమ్ముతాడు, ఆల్రెడీ ఎగ్రీ అయినటువంటి ధరకి. ఆల్రెడీ అందరూ ఇద్దరు ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి ఆ ధర మేరకి రైతు స్పాన్సర్కి తన పంటను అమ్ముతాడు. అమ్మక ముందైపోతుంది, డెలివరీ తర్వాత జరుగుతుంది. సో ఒక కాంట్రాక్ట్ ఫార్మింగ్ అంటే ఇద్దరి మధ్య జరిగేటటువంటి ఒక ప్రైవేట్ పార్టీస్ మధ్య జరిగే అగ్రిమెంట్కి కూడా ఒక చట్టాన్ని చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ఈ చట్టాన్ని చేయడం జరిగింది. అసలు నార్మల్గా చట్టం ఎందుకు చేయాలి? మీరు ఫలానా పని చెయ్యకూడదు అని చెప్పడానికి చట్టం చేయొచ్చు, లేదు మీరు ఫలానా పని ఎలా చేయాలి అనేది చెప్పడానికి చట్టం చేయొచ్చు. మీరు ఫలానా పని చేయొచ్చు అని చెప్పడానికి జనరల్గా చట్టం అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనేది భారతదేశంలో రకరకాల రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఈ రైతు ఉద్యమం ఎక్కువగా జరుగుతున్న పంజాబ్ రాష్ట్రంలో కూడా కాంట్రాక్ట్ ఫార్మింగ్ ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు కొత్తగా ఇందులో
ఒక చట్టం ద్వారా దీన్ని ఎందుకు తీసుకురావచ్చారనేది ఫస్ట్ క్వశ్చన్ మార్క్. అయినా కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. సరే ఇందులో బ్రాకెట్లో ఉండే వాటిని మనం జనరల్గా పట్టించుకోకూడదు. జనరల్గా మిస్లీడింగ్ వర్డ్స్ ఉంటాయి, పేరుకి చాలా బాగుంటాయి. ఎప్పుడు కూడా ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఉంటుంది, అంటే సాధికారత మరియు రక్షణ ఎవరికి, రైతులకి అని చట్టం యొక్క పేరులో ఉంది. అది నిజంగా ఎవరికి సాధికారత ఎవరికి రక్షణ అనేది చట్టం లోపలికి వెళ్తే కానీ తెలియదు. దీన్ని మనం కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ అన్నాం సింపుల్గా చెప్పడానికి. సో ఇన్ఫ్యాక్ట్ ఈవెన్ ప్రభుత్వం వారి వెబ్సైట్లో కూడా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఈ ఫైల్ పేరు కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే ఉంది. అంతటి దానికి కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ 2020 పెట్టుకుంటే సరిపోయేది కదా. ఎందుకు ఇంత పెద్ద పెద్ద పేర్లు, పెద్ద పెద్ద వాగ్దానాలు, ఎంపవర్మెంట్, ప్రొటెక్షన్, ప్రైస్ అష్యూరెన్స్ మూడు లేవు. ఇందులో ఎంపవర్మెంట్ లేదు, ప్రొటెక్షన్ లేదు, ప్రైస్ అష్యూరెన్స్ లేదు. ప్రైస్ అష్యూరెన్స్ ఎవరెవరికి ఇవ్వాలి? స్పాన్సర్ రైతుకి ఇవ్వాలి. అది ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగేటటువంటి లావాదేవీ. దానిలో ప్రభుత్వానికి ఏంటి సంబంధం? సంబంధం ఉంటే ఇప్పుడు రైతులు అడుగుతున్నది ఏంటంటే, మీరు ఎలాగో ఇందులో దూరారు కాబట్టి అక్కడ మీరు ఒక క్లాజ్ పెట్టండి, మినిమం సపోర్ట్ ప్రైస్ కంపల్సరీగా ప్రతి స్పాన్సర్ కూడా ఇచ్చేటట్టుగా మీరు చూడండి అని రైతులు ఇప్పుడు అడుగుతున్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ అనే దానికి, కనీస మద్దతు ధర అనే దానికి ఇప్పటిదాకా కూడా ఏ రకమైనటువంటి స్టాట్యుటరీ వ్యాలిడిటీ లేదు, దానికి చట్టబద్ధత లేదు. కేవలం అదొక అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం అంతే. అంటే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రకరకాల పంటలకి, మొత్తం అన్నిటికీ కాదు, ఒక 23 రకాలైనటువంటి పంటలకి కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది. అదే మద్దతు ధరకి ప్రైవేట్ పార్టీలు కొంటారా కొనరా అనే దాంతో ప్రభుత్వం ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ప్రభుత్వం దాన్ని ఏం పట్టించుకోవట్లా, ఇప్పటికీ పట్టించుకోవట్లా, ఇక ముందు పట్టించుకోమని చెప్పి రైతులు అడుగుతున్నా కూడా దానికి సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి చట్టబద్ధమైన హామీ ప్రభుత్వం ఇవ్వట్లేదు. మినిమం సపోర్ట్ ప్రైస్ పోదు, మినిమం సపోర్ట్ ప్రైస్కి ఢోకా లేదు, ఇలాంటి ప్రకటనలు ఇస్తున్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధరకి ఢోకా కొత్తగా లేకపోవడానికి ఏముంది, ఆల్రెడీ ఉంది కదా. చాలా రాష్ట్రాల్లో రైతులు తమ పంటని కనీస మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముకుంటున్నారు, అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు ప్రభుత్వ బాధ్యత ఏంటి? ఎవరైనా సరే రైతుల వద్ద కొనేటప్పుడు కనీస మద్దతు ధర కంటే తక్కువకి కొనరాదు అని కదా చట్టం చేయాలి. అలాంటిదేం లేదు. మరి అలాంటప్పుడు ప్రైస్ అష్యూరెన్స్ అనేటటువంటి మాట ఇందులో ఎందుకు ఇచ్చారనేది అర్థం కాదు. ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ లో కేంద్ర ప్రభుత్వం ఒక రైతు ఒక స్పాన్సర్ అగ్రిమెంట్ లోకి ఎంటర్ అవ్వచ్చు అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి ఫెసిలిటీ ఇచ్చారు. ఎంటర్ అయితూ కూడా దాన్ని ఎన్ని సంవత్సరాల వరకు మాక్సిమం పెట్టుకోవచ్చు అనేది పెట్టారు. అది ఒక రకంగా మంచిదే, ఎందుకంటే ఒక లిమిట్ అంటూ ఉండాలి దేనికైనా. ఎన్నో సంవత్సరాల పాటు ఆ అగ్రిమెంట్ చేసుకోవడం, 25 ఏళ్ళు 30 ఏళ్ళు రాసుకోవడం అనేది జరగకూడదు. కాబట్టి మాక్సిమం 5 సంవత్సరాల కంటే ఈ అగ్రిమెంట్ రాసుకోవడానికి వీలు లేదని పెట్టారు. అది మంచిదే. అలాగే రకరకాల విషయాలు ఇందులో పొందుపరిచారు. ఏవైతే కొన్ని రైతులకి రక్షణ కలిగించేవిగా ఉన్నాయి, కొన్ని రైతులకి ప్రొటెక్షన్ అనే దాన్ని తొలగించేవిగా కూడా ఉన్నాయి. సో కొన్ని పాయింట్స్ మనం ఇప్పుడు గమనిద్దాం. ఒకసారి మనం సెక్షన్ 4 సబ్సెక్షన్ 4 చూద్దాం. సెక్షన్ 4 సబ్సెక్షన్ 1, 2, 3 అగ్రిమెంట్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్పినప్పటికీ సెక్షన్ 4 సబ్సెక్షన్ 4 మనం ఒకసారి చూసినట్లయితే దీనిలో ద పార్టీస్ ఎంటరింగ్ ఇన్ టు ఫార్మింగ్ అగ్రిమెంట్ అనగానే ఎప్పుడు మనం చూడాల్సింది రైతు స్పాన్సర్ ఇద్దరు కూడా వాళ్ళు కండిషన్ పెట్టుకుంటారు. ఏమని అంటే మ్యూచువల్లీ యాక్సెప్టబుల్ క్వాలిటీ గ్రేడ్ అండ్ స్టాండర్డ్స్. ఒక అంటే ఫైనల్ గా రావాల్సినటువంటి అవుట్పుట్ యొక్క క్వాలిటీ ఏ నాణ్యతా ప్రమాణాలను అనుసరించి ఉండాలి అనేది వారు ముందుగానే ఒక ఒప్పందానికి రావచ్చు. కానీ ఇది ఇట్ కెన్ బి మానిటర్డ్ అండ్ సర్టిఫైడ్ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కల్టివేషన్ ఆర్ రేరింగ్ ఆర్ ఎట్ ద టైమ్ ఆఫ్ డెలివరీ బై థర్డ్ పార్టీ క్వాలిఫైడ్ ఎస్ఐఎస్. సో ఎవరో ఒక థర్డ్ పార్టీ కన్సల్టెంట్స్ లాంటి వాళ్ళు, అగ్రికల్చరల్ ఎక్స్పర్ట్స్ అనుకోవచ్చు, వాళ్ళు ఈ క్వాలిటీ అనే దాన్ని, ఆ స్టాండర్డ్స్ని, నాణ్యతా ప్రమాణాలని రైతు ఫాలో అవుతున్నాడా లేదా అనేది మానిటర్ చేయొచ్చుట. అఫ్కోర్స్ పేరుకి ఇది థర్డ్ పార్టీ అనేది ఉంది, కానీ ఎవరికి ఇలాంటి కన్సల్టెంట్స్ని అపాయింట్ చేసుకునేటటువంటి అవకాశం కానీ అలాంటి వెసులుబాటు కానీ ఉంటుంది? ఒక రైతు ఒక క్వాలిఫైడ్ అగ్రికల్చరల్ కన్సల్టెంట్ని అపాయింట్ చేసుకోగలుగుతాడా, లేదంటే స్పాన్సర్గా ఉన్నటువంటి ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ అపాయింట్ చేసుకోగలుగుతుంది అనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇంపార్షియాలిటీ ఫెయిర్నెస్ అనే పేరు చెబుతూ కూడా డెఫినెట్గా
థర్డ్ పార్టీ క్వాలిఫైడ్ ఎస్ఐర్స్ ఎవరైతే ఉంటారో వారిని అపాయింట్ చేసుకోగలిగిన స్తోమత, అలాంటి రీచ్, అలాంటి కాంటాక్ట్స్ రైతుల కంటే కూడా స్పాన్సర్స్కే ఎక్కువ ఉంటాయనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ, పెద్ద కంపెనీ, ఒక మామూలు రైతు ఒప్పందానికి వస్తే అందులో ఎవరికి ఎక్కువ పవర్ ఉంటుంది? డెఫినెట్గా అది ఒక పెద్ద కార్పొరేట్ సంస్థకే మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉంది. అలాంటి అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఏ రకంగా మనం తగ్గించాలి, ఆ మొగ్గును ఎలా తగ్గించాలి అనేది ఆలోచించాల్సింది పోయి ఆ మొగ్గుని మరింతగా కార్పొరేట్ వైపుకి జరిపేటట్టుగా మన చట్టాలు ఉండకూడదు కదా. సెక్షన్ 4 సబ్ సెక్షన్ 4 లో కూడా అదే ఉంది. ఒక థర్డ్ పార్టీ క్వాలిఫైడ్ ఎస్ఐఎస్ అనే వారిని అపాయింట్ చేసుకోగలిగిన శక్తి స్పాన్సర్ అంటే ఒక కార్పొరేట్ కు ఉంటుందా, ఒక రైతుకు ఉంటుందా? పేరుకు థర్డ్ పార్టీయే, కానీ డెఫినెట్ గా అతను ఎవరి కోసం పనిచేస్తాడు, ఎవరి కనుసన్నల్లో పనిచేస్తాడు, డెఫినెట్ గా కార్పొరేట్ స్పాన్సర్ కే అతను మొగ్గు చూపే అవకాశం ఉంటుంది. సో తద్వారా ఏమవుతుంది, ఇంచుమించుగా ఏంటంటే రైతులు తమ పొలంలోనే కూలీలుగా మారిపోతారు. అంటే ఇలా చేయకూడదు, మీరు ఈ పురుగు మందు వేయాలి, ఆ పురుగు మందు వేయకూడదు, ఈ రకమైనటువంటి విత్తనాలు వేయాలి, ఆ రకమైనటువంటి విత్తనాలు వేయకూడదు అనే ప్రతి విషయంలోనూ కూడా జోక్యం అనేది పెరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక సెక్షన్ 4 సబ్ సెక్షన్ 4 ఈ యాక్ట్ లో ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసేటటువంటి సెక్షన్. అలాగే ఇక పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలు చేసినటువంటి ఏ చట్టాలైనా ఇక వేస్ట్ అని తీసి అవతల పాడేసేటటువంటి సెక్షన్ సెక్షన్ 7. ఒకవేళ గనక ఏదైనా ఇలాంటి ఫార్మింగ్ అగ్రిమెంట్ ఈ చట్టం ద్వారా ఒక రైతు ఒక స్పాన్సర్ కుదుర్చుకుంటే అప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఏ పేరుతో పిలువబడుతున్నటువంటి చట్టాలైనా, వాట్ ఎవర్ నేమ్ కాల్డ్, వాట్ ఎవర్ ద యాక్ట్స్ ఆఫ్ ఎనీ స్టేట్ గవర్నమెంట్, దోస్ విల్ బి నల్ అండ్ వాయిడ్ యాజ్ గుడ్ యాజ్. అంటే ఇక అవన్నీ కూడా దీనికి అప్లై అవ్వవు. సో ఈ అగ్రిమెంట్ అనేది పూర్తిగా అన్ని రకాల రాష్ట్ర ప్రభుత్వాల యొక్క చట్టాల పరిధికి మినహాయింపు. ఇది పూర్తిగా దాని రాష్ట్ర ప్రభుత్వ చట్టాల పరిధిలోకి రాదు. అందుకంటే ఏం లేదు, సెక్షన్ 7 అనేది ఫెడరల్ వ్యవస్థకి ప్రమాదకరం, రాష్ట్ర ప్రభుత్వాలకి తమ తమ ప్రాదేశిక అవసరాలకు అనుగుణంగా, అది కూడా భారత రాజ్యాంగం ప్రసాదించిన హక్కు ప్రకారంగా వ్యవసాయానికి సంబంధించి ఏ విధమైనటువంటి జ్యూరిస్డిక్షన్ ఇక ఉండబోదు. సింపుల్గా దాన్ని తీసి అవతల పడేశారు. ఎప్పుడు ఎప్పుడైతే ఒక అగ్రిమెంట్ ఎంటర్ అవుతారో రైతు మరియు స్పాన్సర్, ఇక అంతే, అక్కడతో రాష్ట్ర ప్రభుత్వం అవుట్. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వ పరిధి ఏమీ లేదు, రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు ఎందుకు పనికిరావు, కేవలం మన కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం, ఫపాఫ్సా చట్టం మాత్రమే పనిచేస్తుంది. ఇది ఇంకొక ఇంపార్టెంట్ ప్రయోజనం ఇందులో. ఇది కాకుండా సెక్షన్ 8 కూడా ఉంది ఇదే చట్టంలో. 8A చాలా మంచిది, చాలా బాగుంది ఇది. నో ఫార్మింగ్ అగ్రిమెంట్ షెల్ బి ఎంటర్డ్ ఇన్ టు ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనీ ట్రాన్స్ఫర్ ఇంక్లూడింగ్ సేల్ లీజ్ ఆర్ మార్టిగేజ్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ ప్రెమైసెస్ ఆఫ్ ద ఫార్మర్. వెరీ గుడ్. దీనివల్ల ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ రైతు యొక్క భూమికి వచ్చినటువంటి ఢోకాయం లేదు. రైతుకు సంబంధించిన భూమి బదలాయించడం కానీ అమ్మడం కానీ తనఖా పెట్టడం కానీ చేయడానికి కుదరదు. సో అది ఒక ప్రొటెక్టింగ్ ప్రొవిజన్ రైతులకి, నో డౌట్. 8A రైతులకి తప్పకుండా రక్షణ కల్పించేటటువంటి ప్రొవిజన్. ఇలా మనం చూసామో లేదో వెంటనే 8B వస్తుంది. ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు, మళ్ళీ మొదటి నుంచి చదవాలి. నో ఫార్మింగ్ అగ్రిమెంట్ షెల్ బి ఎంటర్డ్ ఇన్ టు ఫర్ ద పర్పస్ ఆఫ్ రేజింగ్ ఎనీ పర్మనెంట్ స్ట్రక్చర్ ఆర్ మేకింగ్ ఎనీ మోడిఫికేషన్ ఆన్ ద ల్యాండ్ ఆర్ ప్రెమిసెస్ ఆఫ్ ద ఫార్మర్ అని చెప్పారు. అంటే ఏంటి, ఈ ఒప్పందం ప్రకారం రైతు స్పాన్సర్ వీరిద్దరూ కుదుర్చుకున్నటువంటి ఒప్పందం ప్రకారం స్పాన్సర్ అనేవాడు రైతు యొక్క భూమి మీద ఏ రకమైనటువంటి పర్మనెంట్ స్ట్రక్చర్ ని కట్టకూడదు, శాశ్వత నిర్మాణాన్ని చేయకూడదు. శాశ్వత నిర్మాణాలు ఏవి రైతు భూమి మీద చేయడానికి వీలు లేదు. ఇక్కడ దాపేస్తే బాగానే ఉండదు, ఇక్కడ దాపేస్తే వెరీ గుడ్. కానీ ఇక్కడ ఏం చెప్పారు చూడండి, మళ్ళీ అన్లెస్ ద స్పాన్సర్ అగ్రీస్ టు రిమూవ్ దట్ స్ట్రక్చర్ ఆర్ టు రిస్టోర్ ద ల్యాండ్
to its original condition at his cost on the conclusion of the agreement or the expiry of the agreement period as the case may be. అంటే ఏంటంటే దీని ప్రకారం లాలో ఏంటంటే రెండు నెగేషన్స్ ఒక పాజిటివ్ అవుతాయి. నో ఫార్మింగ్ అగ్రిమెంట్ షుడ్ బి ఎంటర్డ్ ప్రైజింగ్ అని పర్మనెంట్ స్ట్రక్చర్ ఓకే అన్లెస్ ద స్పాన్సర్ అగ్రీస్ టు రిమూవ్ సచ్ స్ట్రక్చర్. అంటే ఒకవేళ కనుక స్పాన్సర్ ఆ శాశ్వత నిర్మాణాన్ని ఆ అగ్రిమెంట్ ఒప్పంద కాలం పూర్తయిన తర్వాత తీసేస్తాను అని చెబితే పెట్టుకోవచ్చుట. ఇదేంటిది అసలు ఒప్పందం దేనికి జరుగుతోంది? ఒప్పందం జరుగుతోంది ఫార్మింగ్ అగ్రిమెంట్. ఫార్మింగ్ అగ్రిమెంట్ అంటే స్పాన్సరు రైతు దగ్గర ఒక వ్యవసాయ ఉత్పత్తిని కొంటాడు, అంతవరకే కదా. ఇందులో పర్మనెంట్ స్ట్రక్చర్ మాట ఎందుకు వస్తుంది? భూమికి స్పాన్సర్కి సంబంధమే ఉండకూడదు, అది 8A లో క్లియర్గా ఉంది. మరి 8B లో పర్మనెంట్ స్ట్రక్చరు చేయకూడదు అని చెప్తూ ఒకవేళ కనుక స్పాన్సర్ ఆ పర్మనెంట్ స్ట్రక్చర్ని అగ్రిమెంట్ పీరియడ్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేస్తే చేసుకోవచ్చు అని చెప్పడం ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటాడు అనుకుందాం స్పాన్సర్, దాని నుంచి ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తాడు, 5 ఏళ్ళు అగ్రిమెంట్, 5 ఏళ్ల పాటు ఆ ఎలక్ట్రిసిటీ జనరేషన్ డబ్బులంతా రైతుకు రావు, స్పాన్సర్కి వెళ్తాయి, తర్వాత పీక్కుపోతాడు ప్యానల్స్ ఇంకో చోట పెట్టుకుంటాడు, ఏం పోయింది? స్పాన్సర్కి వచ్చిన నష్టమే ఉంది, శుభ్రంగా రైతు భూమిని వాడుకుంటున్నాడు. అలా ఎలా వీలవుతుంది? అది అలా ఎలా చేయకూడదు కదా. సో ఇక్కడ ఈ పాయింట్ కూడా చాలా మంది రైతులకి ప్రొటెక్షన్ కంటే కూడా అనుమానాలనే ఎక్కువ కలిగించేటటువంటి అవకాశం ఉంది. మెయిన్ ఈ యాక్ట్కి ఉన్నటువంటి ప్రాబ్లమే ఏంటంటే యాక్టే అనవసరం. యాక్ట్ వచ్చింది సరే ఓకే, ఎందుకు వచ్చింది? రైతులని ప్రొటెక్ట్ చేయడానికి అనే పేరుతో వస్తూ రైతుల ప్రొటెక్షన్ కాకుండా స్పాన్సర్ ప్రొటెక్షన్ కోసం యాక్ట్ వచ్చింది. అందులో ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ సెక్షన్ 4 సబ్ సెక్షన్ 4 మనం చూసాం, అక్కడ కూడా రైతు కంటే కూడా స్పాన్సర్ వైపే యాక్ట్ ఎక్కువ మొగ్గు చూపుతోంది పేరుకి ఫెయిర్నెస్ ఇంపార్షియాలిటీ అని ఉన్నప్పటికీ. సెక్షన్ 7 అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలని డమ్మీలు చేసేసింది, అది ఫెడరల్ వ్యవస్థకే విఘాతకరం. సెక్షన్ 8లో పర్మనెంట్ స్ట్రక్చర్ అనేటటువంటి మాట తీసుకొచ్చి పెట్టుకోవచ్చు కానీ అగ్రిమెంట్ అయ్యాక మీరు పీక్కెళ్ళిపోవాలి అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అసలు ఆ టాపిక్ రావడానికే ఇక్కడ అవసరం లేదు, కానీ సెక్షన్ 8లో అది తీసుకురావడం కూడా చాలా మంది రైతులకి అనుమానాలు రేకెత్తిస్తుంది, సహజం కదా. ఇక ఇందులో ఉన్నటువంటి 3 సెక్షన్స్ 18, 19, and 20 ఇవి విచిత్రమైన సెక్షన్స్. అంటే లా చదివిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సెక్షన్స్ చూసి కొంచెం నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సెక్షన్ 18 చెప్తుంది ఏ రకమైనటువంటి ప్రాసిక్యూషన్ కానీ సూట్ కానీ అది అదర్ లీగల్ ప్రొసీడింగ్స్ అంటే న్యాయపరమైనటువంటి చట్టపరమైనటువంటి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకూడదు సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ స్టేట్ గవర్నమెంట్ మీద కానీ రిజిస్ట్రేషన్ అథారిటీ మీద కానీ సబ్ డివిజనల్ అథారిటీ మీద కానీ అప్పలేట్ అథారిటీ మీద కానీ తీసుకోకూడదు. ఇంతవరకు పర్వాలా, ఇదేంటిది ఆర్ ఎనీ అదర్ పర్సన్. ఆర్ ఎనీ అదర్ పర్సన్ అంటే ఎవరు ఎనీ అదర్ పర్సన్ అంటే ప్రపంచంలో ఎవరి మీద చర్యలు తీసుకోకూడదా? తప్పు చేసినా సెంట్రల్ గవర్నమెంట్ మీద తీసుకోకూడదు, తీసుకోలేము ఎందుకంటే గవర్నమెంట్ కాబట్టి. స్టేట్ గవర్నమెంట్ తీసుకోకూడదు, సరే పోనీ తీసుకోలేము. అథారిటీలు కలెక్టర్లు తీసుకోకూడదు అన్నారు, పోన్లు ప్రొటెక్ట్ చేస్తారు తప్పులేదు ప్రభుత్వ అధికారులు, నో ప్రాబ్లం. ఆర్ ఎనీ అదర్ పర్సన్ అండి. అదీకాక ఫర్ ఎనీథింగ్ అంట, ఎనీథింగ్ విచ్ ఈస్ డన్ ఇన్ వాట్ గుడ్ ఫెయిత్. వాట్ ఈస్ దిస్? అంటే తప్పు చేసిన వాడు నేను తప్పు చేసింది గుడ్ ఫెయిత్ లో చెప్పకపోతే నేను బ్యాడ్ ఫెయిత్ లో చేశాను అని చెప్తాడా? అంటే నేను మంచి ఉద్దేశంతో చేశాను కాకపోతే అది అలా జరగలేదు వేరే రకంగా జరిగిందని చెప్పాడు అనుకుందాం, వాడి మీద కూడా చర్య తీసుకోవడానికి లేదుట. సో ఇది చాలా ఆర్బిటరీ సెక్షన్. హోప్ఫుల్లీ సుప్రీంకోర్టు వారు దీన్ని కొట్టేస్తారని అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది ఓపెన్ ఎండెడ్. ఇక ఎవరిని దీనిలో ఏం చేయలేము, ఎంత పెద్ద కార్పొరేట్ అయినా. నేను మంచి చేద్దామనే ఫార్మర్ దగ్గరికి వెళ్ళాను, అగ్రిమెంట్ చేసుకున్నాం, ఆ తర్వాత కొనలేకపోయాను, నాకు డబ్బులు కొంచెం టైట్ అయినాయి అని అగ్రిమెంట్లోంచి వెళ్ళిపోయాడు అనుకుందాం, గుడ్ ఫైతే అతనేమి పాపం ఎంటర్ అయినప్పుడు కానీ తర్వాత కానీ ఇప్పుడు రైతును మోసం చేద్దామనేటటువంటి బ్యాడ్ ఇంటెన్షన్ ఏం లేదు, మంచి వ్యక్తి అయితే చేసింది కరెక్ట్ అయిపోతుందా? ఇదొకటే కాదు ఇంకా విచిత్రం, ఇంటెండెడ్ బీడ్ అన్నట్టు.
చేసిన పనులకే కాదు చేయబోయే పనులకు కూడా ప్రొటెక్షన్ వచ్చేసింది. ఆహా, ఎందుకంటే వారికి అద్భుతమైనటువంటి గుడ్ ఫెయిత్ ఉంది, అంటే వారి పవిత్ర హృదయంతో వారు ఏం చేసినా వారికి ప్రొటెక్షన్ ఉంది. ఇప్పుడు ఈ కార్పొరేట్ స్పాన్సర్ వారికి అత్యంత పవిత్ర హృదయం ఉంటుంది కాబట్టి వారు చేసిన చేయబోయిన పనులు అత్యంత పవిత్ర హృదయంతో చేస్తారు కాబట్టి, గుడ్ ఫెయిత్తో చేస్తారు కాబట్టి వారి మీద ఏ రకమైనటువంటి ప్రాసిక్యూషన్ తీసుకోవడానికి వీల్లేదు. ఎవరిని ప్రొటెక్ట్ చేస్తున్నారు ఇక్కడ తెలియట్లేదా క్లియర్గా? సెక్షన్ 18 అనేది చాలా దారుణమైనటువంటి సెక్షన్. ఇది కాకుండా 1920 ఇది కూడా ఇంకొక యాక్ట్లు కూడా ఉన్నాయి ఇదే ఇవి. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా సెక్షన్ చదివే బదులు సింపుల్గా సివిల్ కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్ని తీసవతలు పడేశారు. ఇంకా మనకి దేశంలో కోర్టులు న్యాయ వ్యవస్థ అవసరంలా, ఈ యాక్ట్ ప్రకారం అవేమి సంబంధం లేదు. ఈ అగ్రిమెంట్ స్పాన్సర్కి రైతుకి అగ్రిమెంట్ జరిగింది, అంతా బాగుంటే అసలు ఈ లానే అవసరం లేదు. అసలు చట్టాలు ఎందుకు, చట్టాలు ఎందుకు వస్తాయి, ఏం చేయాలని చెప్పడానికి కాదు, ఎలా చేయాలి, ఒకవేళ చేసిన దానిలో తప్పేమన్నా ఉంటే దానికి రెమెడీ ఏంటి, తప్పులని ఎలా సవరించాలి, తప్పు చేసిన వాడిని ఎలా శిక్షించాలి, దానికి చట్టాలు వస్తాయి. అంతేగాని చట్టాలు వచ్చేది తప్పు చేసిన వాడు కూడా చేయాలని చేయలేదు కాబట్టి, పవిత్రమైనటువంటి హృదయంతో చేశాడు కాబట్టి వాడి మీద మనం ప్రాసిక్యూట్ చేయలేము. అలాగే ఒక లెవెల్ వరకే అప్పీల్ చేసుకోగలడు, ఆ తర్వాత వాడికి అప్పీల్ చేసుకోవడానికి కూడా అవకాశం లేదు అని ఆపేది చట్టం కాదు. ఇలాంటి చట్టాలు ఈ రకమైనటువంటి లాంగ్వేజ్ కానీ ఈ రకమైనటువంటి ప్రెసిడెంట్స్ కానీ మంచివి కాదు. అసలు అప్పీల్ చేసుకునేటటువంటి అవకాశమే లేకుండా చేయడం అనేది అది కూడా బేసిక్ లీగల్ ప్రిన్సిపల్స్కి, న్యాయశాస్త్ర సూత్రాలకు వ్యతిరేకం. అది ఎవరికి మేలు చేస్తుంది చేయదా అనేది వేరే విషయం. అది అసలు నార్మల్గా ఈ చట్టం చేయకపోయినా ఏదో ఒక అగ్రిమెంట్ ద్వారా స్పాన్సరు ఫార్మరు ఒక ఒప్పందానికి వచ్చినా వాళ్ళకి ఈక్వల్ రైట్స్ ఎలాగో ఉంటాయి. ఇప్పుడు ఈ చట్టం చేయడం ద్వారా కొత్తగా వచ్చిందండి ఉన్నటువంటి హక్కుల్ని హరించడం, ఉన్న హక్కుల్ని కూడా హరించడం తప్ప ఇందులో కొత్తగా జరిగింది ఏముంది? రాష్ట్ర ప్రభుత్వాల హక్కుల్ని హరించడం, తర్వాత సివిల్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదని చెప్పడం, ఎవరైనా వ్యక్తి పవిత్ర హృదయంతో కనుక పనిచేస్తే అతనికి శాంక్టిటీ ఇచ్చేయటం, అంటే అతను తప్పు చేయలేదన్నట్టుగా ఎజ్యూమ్ చేసుకోవడం, ఏది కూడా ఇందులో న్యాయశాస్త్ర సూత్రాలకి అనుగుణంగా లేదు. అలాగే ఇది మళ్ళీ సెక్షన్ 20 కూడా స్టేట్ యాక్ట్స్ అన్నిటినీ తీసి పక్కన పడేసి ఇంచుమించుగా నల్ అండ్ వాయిడ్ చేసేసి ఈ పర్టికులర్ ప్రొవిజన్స్ ఆఫ్ ది యాక్ట్ మిగిలిన ఏ స్టేట్ లా కన్నా కూడా సూపరు, సుపీరియరు. అంటే ఏంటంటే దీన్ని ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటాం. ఈ ప్రొవిజన్స్, ఈ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ యొక్క ప్రొవిజన్స్ ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వ చట్టాల కన్నా కూడా ఎక్కువ పవర్ఫుల్, వాటిని ఓవర్ రైడ్ చేసేస్తాయి అనేది సెక్షన్ 20. సో సెక్షన్ 7(1), సెక్షన్ 21 ఈ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వాలను పూర్తిగా డమ్మీలు చేసేటటువంటి సెక్షన్స్ కాంట్రాక్ట్ ఫార్మింగ్కి సంబంధించినంత వరకు. సెక్షన్ 18 అండ్ 19 పూర్తిగా న్యాయశాస్త్ర సూత్రాలకే విరుద్ధం. సెక్షన్ 8(b) పర్మనెంట్ స్ట్రక్చర్ అనేటటువంటి మాట ఒక కాంట్రాక్ట్ ఫార్మింగ్లో రావాల్సిన అవసరమే లేదు, అది అనుమానాలను రేకెత్తించేటటువంటి సెక్షన్. సెక్షన్ 4(4) ఇది సరైనటువంటి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనే పేరుతో రైతు చేసే వ్యవసాయం మీద అజమాయిషీని ఎక్కువగా స్పాన్సర్కి కట్టబెట్టేటటువంటి సెక్షన్. డైరెక్ట్గా స్పాన్సర్ చేయడం, ఒక క్వాలిఫైడ్ ఎస్ఐఆర్ అనే ఒక ఎవరినో ఒకళ్ళని కన్సల్టెంట్ని పెట్టుకుని అతను చేస్తాడు. అలా ఇందులో ఈ ఫపాఫ్సా ఆర్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్లో చాలా సెక్షన్స్లో లీగల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము అని రైతులకి తెలుసు కాబట్టే వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. లీగల్గా కూడా మనం దాని యొక్క టెక్స్ట్ చదివినా కూడా దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ మనకి క్లియర్గా అర్థమైపోతున్నాయి. ఇదే సెక్షన్ 18, 19, 20 ఈ మూడింటిని కాపీ పేస్ట్ చేస్తే ఇంకొక చట్టం, ఈ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్, బ్రాకెట్లు ఎప్పుడు తీసేయాలి ఎందాక చెప్పుకున్నాం, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్, అంటే వ్యవసాయ ఉత్పత్తుల
వర్తక వాణిజ్యాలకు సంబంధించినటువంటి చట్టం. సో ఇందులో కూడా మెయిన్ అభ్యంతరకరమైనటువంటి సెక్షన్స్ ఏంటంటే 13, 14, 15 ఇవే సెక్షన్స్ ఆల్మోస్ట్ కాపీ పేస్ట్ ఆఫ్ 18, 19, 20. 18లో ఏం ప్రాబ్లం ఉందో ఇక్కడ 13లో కూడా అదే ప్రాబ్లం ఉంది. ఏంటి? గుడ్ ఫెయిత్. ఎవడైనా గుడ్ ఫెయిత్తో చేస్తే ఆ గుడ్ ఫెయిత్తో చేసిన దాన్ని, పవిత్ర హృదయంతో చేసిన దాన్ని ఈ యాక్ట్ నో ప్రాబ్లం అని చెప్తుంది. అంటే ఏ రకమైనటువంటి ప్రాసిక్యూషన్ కానీ లీగల్ ప్రొసీడింగ్స్ కానీ వారి మీద ఉండకూడదు. అది కూడా ఎవరు? ఎనీ అదర్ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్. అంటే ఓపెన్ హ్యాండెడ్గా వదిలేశారు దీన్ని. ఇంటెండెడ్ టు బి డన్ ఆల్సో, అన్నిటినీ నో ప్రాసిక్యూషన్ కెన్ హ్యాపెన్ అండర్ దిస్ యాక్ట్ అంటున్నారు. ఇప్పుడు పవిత్ర హృదయంతో చేస్తే పవిత్ర హృదయం ఎవరిది అని ఎవరు ప్రూవ్ చేసుకుంటారనేది తెలియదు మనకి. సో ఎప్పుడైనా కానీ ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి అవతల వాళ్ళు పవిత్ర హృదయంతో చేశారా అనేది కాదు ఇంపార్టెంట్. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది ఇంపార్టెంట్. అవతల వాడు పవిత్ర హృదయంతో చేశాడు కాబట్టి అది కరెక్టే అనడం ఎంతవరకు కరెక్ట్, అది ఇల్లాజికల్. సేమ్ థింగ్ అప్లైస్ టు సెక్షన్ 13. అలాగే సెక్షన్ 14 స్టేట్ గవర్నమెంట్స్ని పూర్తిగా డమ్మీలు చేసేటటువంటిది. ఏ ఏపీఎంసీ యాక్ట్లో ఉన్నా కూడా, అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ యాక్ట్కి సంబంధించిన ఎనీ స్టేట్ గవర్నమెంట్స్ ఏపీఎంసీ యాక్ట్, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క యాక్ట్ చట్టాల్లో ఏమున్నా సరే దానికి ఈ చట్టానికి సంబంధం లేదు. ఈ చట్టమే ఓవర్ రైడ్ అయిపోతుంది రాష్ట్ర ప్రభుత్వాల అన్ని చట్టాల కంటే కూడా. ఇంకా అసలు రాష్ట్ర ప్రభుత్వాలకి తమ మార్కెట్ కమిటీల మీద ఏం హక్కు ఉంటుంది, ఏమి అజమాయిషి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాలకు అసలు వ్యవసాయం మీద ఏం అజమాయిషి ఉంటుంది? రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యవసాయం అనేటటువంటి యాక్టివిటీ మీద అజమాయిషి ఈ చట్టం ద్వారా, కాంట్రాక్ట్ ఫార్మింగ్ చట్టం ద్వారా పోయింది. ఆ వ్యవసాయ ఉత్పత్తుల్ని అమ్మడం అనేటటువంటి యాక్టివిటీ మీద ఉన్నటువంటి అజమాయిషి కానీ, నియంత్రణ కానీ ఈ చట్టం ద్వారా పోయింది. ఇది ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ ద్వారా పోయింది. సో సెక్షన్ 14 అనేది రాష్ట్ర ప్రభుత్వాలను మళ్ళీ ఒక రకంగా చెప్పాలంటే డంబిల్గా మార్చినట్టే. అలాగే సెక్షన్ 15 ద్వారా సివిల్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ని తీసవతలు పడేయడం ఇందులో కూడా జరిగింది. సో అల్టిమేట్గా రైతుల యొక్క రక్షణ కంటే కూడా ఈ చట్టాల్లో రాష్ట్ర ప్రభుత్వాల యొక్క హక్కుల్ని పూర్తిగా హరించడం, రైతుల న్యాయపరమైనటువంటి హక్కుల్ని హరించడం, చట్టపరమైనటువంటి హక్కుల్ని హరించడం, పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఎలో చేయటం, తర్వాత కొత్త కొత్త పేర్ల ద్వారా ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్లో మిగిలిన వారందరికీ వెసులుబాటు ఇచ్చినప్పటికీ రైతులకు ఇవ్వకపోవడం అనేవి మనం గమనిస్తాం.